డాక్టర్ గారు, మధుమేహంతో బాధపడే వారికి సెమాగ్లూటైడ్ డ్రగ్ అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు. ఇది నిజమేనా? ఈ మందు వల్ల మధుమేహం పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జిఎల్పి అనలాగ్స్ అని కొత్తగా వచ్చిన డయాబెటిక్ మందులు మనకి మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఇంతకుముందు ఇంజెక్షన్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. రోజు కానీ వారానికి ఒక్కసారి కానీ ఈ ఇంజెక్టబుల్ GLP-1 అనలాగ్స్ ఇవ్వటం జరుగుతుంది. కానీ సరికొత్తగా ఓరల్ సెమాగ్లూటైడ్ ఇది కూడా ఒక GLP-1 అనలాగ్ మందే, కాకపోతే నోటి ద్వారా ఓరల్గా తీసుకునే మందు అని చెప్పుకోవచ్చు. ఈ GLP-1 అనలాగ్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు లావుగా ఉన్న డయాబెటీస్ పేషెంట్స్లో బరువు తగ్గించడం జరుగుతుంది. ఈ బరువు తగ్గటం వల్ల షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ GLP-1 అనలాగ్స్ ఎలా చూడాలంటే డయాబెటీస్ ఉన్న అనేక మందులు ఇది కూడా ఒక మందులాగా మనం చూడటం జరుగుతుంది. ఇది డయాబెటీస్కి క్యూర్ అనే మెడిసిన్గా చూడకూడదు. డయాబెటీస్కి ఉన్న అనేక మందుల్లో ఇది కూడా ఒక రకమైన మందు అని చెప్పుకోవాలి. ఈ GLP-1 అనలాగ్స్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి అనేక ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్స్లో హార్ట్ డిసీస్ ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ ఉండి వాళ్ళు ఈ మందులు తీసుకోవటం వల్ల వాటి హార్ట్ యొక్క కాంప్లికేషన్స్ తగ్గటం అనేది అనేక పరిశోధనలో తెలిసింది అన్నమాట. అండ్ దీనికి ఉన్న ప్రత్యేక అడ్వాంటేజ్ ఏంటంటే లావుగా ఉన్న డయాబెటీస్ పేషెంట్స్లో బరువు తగ్గించి షుగర్ లెవెల్స్ మంచి కంట్రోల్ తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి.